మీరందరూ కూడా పేపర్లలో చదువుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు ఆంధ్ర వాళ్ళు చేస్తున్న దాదాగిరి కావచ్చు కృష్ణా నీళ్ళ మీద ఏ విధంగా అక్రమ ప్రాజెక్ట్ వాళ్ళు కడతా ఉన్నారు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కృష్ణా నదిలో రాబోయే రోజులలో మనకు నీళ్ళలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ముందు కొంత జాగృతగా చేయాలని చెప్పి పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్ళు తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతూ ఉంది అది కంప్లీట్ అయిపోతే రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా మనకు చాలా బ్రహ్మాండంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది దాని మంచి చెడ్డలు పరిశీలించి దాని మీద కూడా పెద్దదేవులపల్లి పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు శాశ్వతంగా సమస్య పోయే విధంగా చేస్తామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను మొన్న ఇటీవల ప్రకటించిన దళిత బంధు ప్రోగ్రామ్ దీని మీద అనేక మంది అనేక అపోహలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా తెలంగాణలో సుమారు 16-17 లక్షల దళిత కుటుంబాలున్నాయి ఇందులో అర్హులైన వాళ్ళు నేను చెప్పిన పథకాన్ని పొందే వాళ్ళు దాదాపు 75-80% ఉంటారనుకుంటే సుమారు 12 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి అందరికీ కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది అది కూడా బ్యాంక్ టైప్ లేకుండా బ్యాంక్ లంపటం లేకుండా దళిత సోదరుల అభివృద్ధిని కాంక్షించి ఏదో ఒక గొప్ప పని చేస్తే తప్ప వాళ్ళు పైకి రారని ఆలోచించి ఆ పైసల మీద కూడా పెత్తనం వేరే వాళ్ళకి ఇవ్వకుండా లబ్ధిదారులు ఏం చేయాలో నిర్ణయించుకునే విధంగా కూడా మంచి పథకానికి రూపకల్పన చేసినాం వచ్చే సంవత్సరం నుంచి చాలా పెద్ద మొత్తం డబ్బులు మంజూరు చేసి ఆ కార్యక్రమం అమలు చేయబడుతుంది ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కుటుంబాలకు వచ్చే విధంగా బడ్జెట్లో పెట్టిన 1000 కోట్లతో మరొక 200 కోట్లు కలిపి ఆ కార్యక్రమం అమలు చేస్తారు రాబోయే బడ్జెట్లలో ప్రతి సంవత్సరం దశల వారీగా చేసుకుంటూ నేను చెప్తున్నటువంటి ఈ 12-13 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందనే మనవి చేస్తా ఉన్నా ఇది భారతదేశం పుట్టిన కాడి నుంచి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దళితులను వాళ్ళ కర్మానికి వదిలేసినారు తప్ప ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమం తీసుకోలేదు అందువల్ల అందరికి కూడా గుండెదడ మొదలైంది కొంతమందికి బ్లడ్ ప్రెషర్ వస్తూ ఉంది కేసీఆర్ చెప్తే మొండిగా చేస్తాడు ఇది కనుక చేస్తే రాజకీయంగా మాకు పుట్టగతులు ఉన్నాయని అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు నేను దళిత సోదరులకు ఒకటే మనవి చేస్తా ఉన్నా దళిత బంధు పెట్టమని నాకు ఎవడు దరఖాస్తు చేయలే ఎవడు ధర్నా చేయలే ఎవడు డిమాండ్ చేయలే ఇది సుమోటోగా తెలంగాణ తెచ్చిన వాళ్ళముగా మీ తెలంగాణ బిడ్డగా నేనే మేధో మదనం చేసి దళిత వర్గం కోసం ఈ కార్యక్రమాన్ని తెచ్చినాం కాబట్టి 100కు 100% 600 అయినా సరే ఈ పథకాన్ని అమలు చేస్తాం నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను ఆ విధంగా తెలంగాణ దళిత జాతి కూడా భారత దళిత జాతికి ఒక ఆదర్శం చూపించే జాతిగా తయారవుతుంది నేను చేసి చూపిస్తానని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను